హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది వీటిల్లో జన్ ధన్ అకౌంట్ సేవలు కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి జన్ ధన్ ఖాతా కలిగిన వారికి పలు రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది ఇందులో భాగంగా బ్యాంక్ అకౌంట్ లేని వారు బ్యాంకు వెళ్ళి ఉచితంగానే ఖాతా తెరవచ్చు దీనికోసం డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు జన్ ధన్ స్కీమ్ కింద ఈ ప్రయోజనం పొందొచ్చు అయితే బ్యాంకు ఖాతా లేని వారికి మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుందని గమనించాలి ఎస్బీఐ లేదా మరే ఇతర బ్యాంకు వెళ్ళైన బ్యాంకు ఖాతా తెరవచ్చు జన్ ధన్ ఖాతా తెరవడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు మీరు ఎస్బీఐలో జన్ ధన్ ఖాతా తెరిస్తే ఉచితంగానే రూపే డెబిట్ కార్డు లభిస్తుంది ఇంకా రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా బెనిఫిట్ పొందొచ్చు రూపే డెబిట్ కార్డు కలిగిన వారికే ఈ ప్రయోజనం వర్తిస్తుంది రెండు లక్షల ప్రమాద బీమా వస్తుంది ఆధార్ ఇతర డాక్యుమెంట్ల సాయంతో ఖాతా తెరవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న మద్యం పాలసీలో ఈ నెలాఖరుతో ముగియనుంది దీంతో ప్రస్తుతం నడుస్తున్న దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ ముప్పై ఒకటితో రద్దు కానుంది మద్యం దుకాణాల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో తమకు మళ్లీ లైసెన్స్ వస్తుందో లేదోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు ఇదే అదునుగా తమ వద్దనున్న స్టాక్ క్లియర్ చేసుకోవడంతో పాటు అందినంత దండుకునేందుకు సరికొత్త దందాకు తరలిపారు మద్యం బాటిళ్లపై ఎంఆర్పి కంటే అదనంగా పది నుంచి ఇరవై రూపాయలు వసూళ్లు చేస్తున్నారు హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ తదితర నగరాల్లో ఎంఆర్పీ ధరలకే విక్రయిస్తున్న వ్యాపారులు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఖమ్మం మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ములుగు తదితర జిల్లాల్లో బీర్ లిక్కర్ బాటిల్కు డిమాండ్ను బట్టి పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు అదనంగా దోచుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో బీర్లలో కింగ్ఫిషర్ లైట్ స్ట్రాంగ్ హేవర్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో నాకౌట్ లిక్కర్లో ఐబీ రాయల్ స్టాగ్ తదితర బ్రాండ్లకు డిమాండ్ ఉంటుంది వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయించకుండా బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి